దేశాల్లో తిరిగే టూరిస్టులు ఎక్కడికి వెళ్లినా ఆయా దేశాల రుచులు తప్పక ఆస్వాదిస్తారు. భారత్లో అనేక రకాల వంటకాలు రుచులతో నోరూరించే విధంగా ఉంటాయని ప్రపంచ నలుమూలలో ఉన్న అనేక మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. అలాగే ఇతర దేశాలకు సైతం ట్రిప్లో భాగంగా అక్కడి ఫుడ్ వెరైటీలను ట్రై చేస్తూ ఉంటారు కూడా. అయితే చాలా దేశాల్లో రైస్ వీట్తో చేసిన వంటకాలే ఎక్కువగా ఆరగిస్తూ ఉంటాం. అయితే కొరియన్, చైనా, జపాన్ లాంటి దేశాల్లో పురుగులను, కప్పలను, పాములు లాంటివి తినటం చాలా సర్వసాధారణమే. అయితే కేవలం అక్కడి వారు మాత్రమే ఇలాంటి ఆహారాన్ని తినగలరు. బయట దేశస్థులు పెద్దగా తినలేరు, కానీ ఇప్పుడు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ చేసిన ప్రకటనతో అక్కడి కొరియన్, చైనీస్ అండ్ జపనీస్ హోటల్స్, రెస్టారెంట్లు పండగ చేసుకుంటున్నాయి. పురుగులు, మిడతలు, గొల్లభామలు సహా 16 రకాల కీటకాలను మానవ ఆహారంగా వినియోగించుకునేందుకు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ ఆమోదం తెలిపింది. ఇందులో ఇన్నిటికంటే ఎక్కువగా మిడతలు, గొల్లభామల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయని ఐరన్, జింక్, కాపర్, మెగ్నీషియం వంటి మినరల్ సాల్ట్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ పేర్కొంది. దీంతో సింగపూర్లోని చైనీస్ అండ్ జపనీస్ హోటల్ రంగానికి పెద్ద ఊతం దొరికినట్టయింది. కొరియా, సింగపూర్, మలేషియా లాంటి దేశాల్లో పలు జాతులకు చెందిన కీటకాలు, వాటి సంబంధిత ఉత్పత్తుల దిగుమతి మీద ఎటువంటి నియంత్రణ అయితే లేదు. వీటిని అక్కడి వారు ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆమోదంతో దీనికి మరింత ఊతం వచ్చినట్లయింది. దీంతో అక్కడి హోటళ్ల యాజమాన్యాలు చైనా, థాయిలాండ్, వియత్నాం నుంచి దిగుమతి చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా సమాచారం. దాంతోపాటు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ మరికొన్ని నిబంధనలను పెట్టింది. స్థానికంగా పెంచిన లేదా దిగుమతి చేసుకున్న కీటకాలు ఖచ్చితంగా ఆ నిబంధనలకు లోబడే ఉండాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా అవి అడవుల నుంచి సేకరించినవి కాకుండా ఉండాలని సూచించింది. సింగపూర్ ఆహార నియంత్రణ సంస్థ ఇచ్చిన ఆమోదంతో అక్కడ రెస్టారెంట్లు, కేఫ్లు ఫుల్ జోష్లో ఉన్నాయి. కొత్త రుచులతో వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ కీటకాలను మానవ వినియోగానికి లేదా యానిమల్స్ కు ఫీడ్ గా ఉపయోగించుకోవచ్చు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది అని సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ ప్రకటించింది. సింగపూర్ ఆహార నియంత్రణ సంస్థ తీసుకున్న నిర్ణయంతో అనేక రెస్టారెంట్లు, కేఫ్ల్లో జోష్ నెలకొంది. కొత్త రుచులతో వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నాయి అక్కడి రెస్టారెంట్ యాజమాన్యాలు. సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ ఇచ్చిన నివేదికలో ఉన్న 16 రకాల కీటకాలను తినడం ద్వారా అనేక ఆరోగ్య ఉపయోగాలున్నాయి. వీటిలో మిడతలు, గొల్లభామల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయని, ఐరన్, జింక్, కాపర్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడంతో హెల్తీ ఫుడ్ పేరుతో మార్కెటింగ్ చేసేందుకు రెస్టారెంట్ యాజమాన్యాలు సన్నాహాలు చేస్తున్నాయి. దీంతో కీటకాల ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ జోరుగా సాగే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఎంతైనా వాళ్లు తిన్నట్లుగా మనమైతే ఈ పురుగులు, కీటకాలను తినలేం కదా. మరి సింగపూర్లో ఉన్నవాళ్లు అక్కడికి టూర్కి వెళ్లాలనుకునేవారు ఏ మేరకు కీటకాలను తినేందుకు ఆసక్తి చూపుతారో చూడాలి.